రాజ్యసభ ఎన్నికలకు ముందు వైసీపీ సర్కార్ షాక్ ఇచ్చింది. గంటా శ్రీనివాస్ రాజీమాను అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. రెండేళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా గంటా రాజీనామా చేశారు. దాన్ని ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. రాజ్యసభ ఎన్నికలకు ముందు వైసీపీ సర్కార్ షాక్ ఇచ్చింది. గంటా శ్రీనివాస్ రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. రెండేళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా గంటా రాజీనామా చేశారు. దాన్ని ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. రాజ్యసభ ఎన్నికలకు ముందు వైసీపీ సర్కార్ షాక్ ఇచ్చింది. గంటా శ్రీనివాస్ రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. ఇక రెండేళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా గంటా రాజీనామా చేశారు. దాన్ని ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. రాజ్యసభ ఎన్నికలకు ముందు వైసీపీ సర్కార్ షాక్ ఇచ్చింది. గంటా శ్రీనివాస్ రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. ఇక రెండేళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా గంటా రాజీనామా చేశారు. దాన్ని ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. రాజ్యసభ ఎన్నికలకు ముందు వైసీపీ సర్కార్ షాక్ ఇచ్చింది. గంటా శ్రీనివాస్ రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. ఇక రెండేళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా గంటా రాజీనామా చేశారు. దాన్ని ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. రాజ్యసభ ఎన్నికలకు ముందు వైసీపీ సర్కార్ షాక్ ఇచ్చింది. గంటా శ్రీనివాసు రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. అయితే రెండేళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా గంటా రాజీనామా చేశారు. రైట్, దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర ఫోనీలో అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే రాజ్యసభ ఎన్నికలకు ముందే వైసీపీ సర్కార్ షాక్ ఇచ్చింది. అంటే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఇవాళ అంటే స్పీకర్ ఆమోదించారు. రెండేళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమానికి మద్దతుగా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. అంటే దాదాపు అంటే రెండేళ్లు దాటి తర్వాత ఇవాళ అంటే స్పీకర్ ఆమోదించడంతో వైసీపీ సర్కార్ షాక్ ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. గంటా శ్రీనివాసరావు రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. రెండేళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా గంటా రాజీనామా చేశారు. దాన్ని ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. అంటే మొత్తానికి అంటే ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. మొత్తానికి ఈ సీతను కూడా అంటే నెక్స్ట్ అంటే వేరే అంటే టీడీపీ లోనే కంటెస్ట్ చేస్తారా, తర్వాత వేరే పార్టీలోకి వెళ్తారా అనేది కూడా ఇంకా సందిగ్ధంగా ఉంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేంద్ర.